హలో యూట్యూబ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీకు అవకాడో గోకోమలి ఎలా చేయాలో చూపించబోతున్నాను. సో ఇది ఎంత టేస్టీ అంటే మీరు దీన్ని ఎలాగైనా తీసుకోవచ్చు. బ్రెడ్తో కానీ, చపాతీతో కానీ, లేదా నాచోస్, సలాడ్స్, అంతెందుకండి, డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంటుంది. సో లెట్స్ సీ హౌ టు డూ దాట్. దీనికి మనము ఇలా సాఫ్ట్గా ఉన్న అవకాడోని ప్రిఫర్ చేయాలండి. సో దట్ మనకి కట్ చేయడానికి, అలాగే దాన్ని మ్యాష్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఇలా తీసుకున్న తర్వాత దాన్ని ఇలా హాఫ్ కట్ చేసుకొని అందులో సీడ్ ఉంటుంది, అది తీసేయాలి. మెత్తగా ఉన్న ఫ్రూట్ అయితే ఇలా అవకాడోని ఇలా డైరెక్ట్గా సీడ్ తీస్తే వచ్చేస్తుంది. సో దాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా బట్టరీ టేస్ట్ ఉంటుందండి. సో ఇలా కట్ చేసుకొని అలా వేసుకున్న తర్వాత దీన్ని మనము ఒక ఫోర్క్తో లేదా విస్క్ తోటి స్మూత్గా మ్యాష్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. సో ముందుగా మనము ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, అలాగే ఒక రెండు మూడు వెల్లుల్లి దెబ్బల్ని కూడా కొంచెం క్రష్ చేసుకొని అలా వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్, ఒక చిన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అవి కూడా, తర్వాత ఒక చిన్న సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి యాడ్ చేసుకోవాలి. అందులోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే ఒక సగం నిమ్మకాయ రసం పిండుకుంటే సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి నేను చిల్లీస్ యాడ్ చేయలేదండి. మీకు కావాలంటే చిల్లీస్ కూడా యాడ్ చేసుకొని జస్ట్ మిక్స్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపులో. జస్ట్ ఇంకా దీన్ని డైరెక్ట్గా అయినా తీసుకోవచ్చు, లేదా మీరు ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బ్రెడ్తో సర్వ్ చేసుకుంటున్నాను. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది చాలా హెల్తీ అండ్ వెయిట్ లాస్ రెసిపీ కూడా అండి. ఇది తినడం వల్ల మనకి ఎన్నో ప్రోటీన్స్ అండ్ మినరల్స్ కూడా